హాయ్ వ్యాస్, ఏంటి ఇడ్లీలు పెట్టేస్తున్నానని చూస్తున్నారా? సర్వింగ్ ప్లేట్లోకి, టిఫిన్స్ అన్నిట్లోకి మంచి టేస్టీ టేస్టీ శనగపిండి చట్నీ చెప్పేస్తున్నానండి. రొటీన్గా కొబ్బరి చట్నీ, వేరుశనగ పప్పుల చట్నీ, అల్లం చట్నీ, ఇట్లా వెరైటీ చట్నీలు తినేసి బోర్ కొట్టిందా? ఒక్కసారి ఇట్లాగా శనగపిండి చట్నీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్ ఇడ్లీ దోశ చపాతీ పూరి దేనికైనా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేసేద్దాము. వచ్చేయండి. నేను ఒక్క కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఈ కప్పు శనగపిండితో మనకి బోల్డ్ చట్నీ అవుతుందండి. దీనికి కావలసిన పదార్థాలు ఏమేంటి, ఎలా చేయాలో చూసేద్దాము. దీనికి కావలసిన 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, బంగాళదుంప, టమేటా, ఫ్రోజన్ గ్రీన్ పీసు, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది పచ్చిమిరపకాయలు తింటారు కాబట్టి టేస్ట్ కొద్దీ వేసుకోవచ్చు. ఇంకా కారం వేయము, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక కప్పు శనగపిండి. ఇదేం వేయించిన అవసరం లేదండి, పచ్చిదేను, నూనె, అలాగే 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్థిరగమాత, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి, పసుపు, కలర్కి రుచికి తగ్గట్టుగా ఉప్పు, 5 కప్పులు నీళ్లు కావాలండి. ఇది వండుకోవటానికి నీళ్లు 5 కప్పులు కావాలి. చూడండి, ఇక్కడ కాయగూరలన్నీ కట్ చేసుకున్నాం, ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా కట్ చేసుకున్నాం, పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా చీరేసుకున్నామండి, కొత్తిమీర రెడీగా ఉంది, కరివేపాకు కూడా బాగు చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక భాండీ వేడి చేసుకుని అందులో నూనె వేసేద్దామండి. నూనె వేడెక్కిన తర్వాత మనకి తిరగమాత గింజలు వేసుకుందాము. నూనె వేడెక్కుతున్నది, ఈ చట్నీ మనకి గుమగుమలాడిపోతూ మసాలా దినుసులు కూడా వేసాం కదండి, అల్లం వెల్లుల్లి వేసాం, లవంగాలు వేసాం, దాల్చిన చెక్క వేసాం, వాటి వల్ల సువాసన చాలా బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది. నూనె కాగిందండి, ఇప్పుడు తిరగమాత గింజలు వేసేసాను, ఇవి కొంచెం వేగనిద్దామండి. ఆవాలు వేగిన తర్వాత పప్పులు కూడా కలర్ మారుతాయి కదా, అప్పుడు మనం ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకుందాము. ముందుగా ఈ తిరగమాత గింజలు వేగనిద్దామండి. ఆవాలు వేగకపోతే కనుక చేదుగా వస్తాయండి తినేటప్పుడు, అందువల్ల ఆవాలు బాగా చిట్పట్లాడాలి. పప్పులు మాడిపోకూడదండి, పప్పులు చక్కగా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసేసాము, ఉల్లిపాయలు వేసేసేద్దామండి. ఉల్లిపాయలు కూడా వేసేసి కలయ పెట్టేసుకొని కొంచెం మనం కలర్ మారే వరకు వేయించుకుందామండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము. పచ్చిమిరపకాయలు పొడుగు చీలికలుగా వేసుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. ఇవి మనం చట్నీ తినేటప్పుడు పచ్చిమిరపకాయలు అనేవి చాలా బాగుంటాయండి, మనం చట్నీతో కలిపి తింటుంటే. మీకు కావాలి అంటే కొంచెం వేసుకోవచ్చు అండి మిరపకాయలు. ఇప్పుడు ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కలర్ మారింది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసేద్దాము. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి వేసి వెంటనే కొత్తిమీర వేస్తే అసలు ఆ ఫ్లేవరే వేరండి, అసలు చాలా బాగుంటుందండి సువాసన. కలిపేసేసుకుందాము. కలిపేసేసుకుని 1 నిమిషం వేగనిద్దాం, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించేసేసుకుని 2 నిమిషాలు. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసేసాను, ఇవి ఫ్రోజన్ అండి, నేను తెచ్చి డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటానండి ప్యాకెట్టు. సూపర్ మార్కెట్స్ అన్నింటిలో కూడా ఇది దొరుకుతుంది. ఇప్పుడు బంగాళదుంపలు అలాగే టమాటాలు కూడా వేసేసేద్దాము. టమాటాల వల్ల ఏంటంటే మనకి టమాటాల్లో నీరు ఉంటుంది కదా, మాడిపోకుండా మనకి కూరగాయలు మగ్గుతాయండి. పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా మనం యాడ్ చేసేద్దామండి. ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. కొంచెం మళ్ళీ కొత్తిమీర, మధ్య మధ్యలో కొత్తిమీర వేసుకోవటం వల్ల కూడా మంచి సువాసన వస్తుందండి. మొత్తం కలిపేసేసుకొని 2 నిమిషాలు లిడ్ పెట్టేసుకుందామండి. చాలా మంచి వాసన వచ్చేస్తుందండి. ఈరోజు ఇడ్లీలు వేశానండి మా ఇంట్లో టిఫిను, హిమావారి చట్నీ చేయమని అడిగితే చట్నీ చేస్తున్నాను. మూత తీసేసి 2 నిమిషాల తర్వాత ఆవిరి నీళ్ళు కూడా అందులోకి వంపేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసేద్దామండి. ఎందుకంటే బంగాళదుంపలు మగ్గాలి కదా, ఇడ్లీలు కూడా వేసేసాను చూడండి, ఇడ్లీలు కూడా ఉడికిపోతున్నాయి వేడిగా,
రెడీగా ఉన్నాయండి ఇడ్లీలు కూడా. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇందులోకి ఎసరు పోసేసుకుందామండి. ఇవి కొంచెం వేగే లోపల మనం శనగపిండి కూడా కలిపేసి పెట్టుకుందామండి. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, 2 కప్పుల నీళ్ళల్లో దీన్ని గరిటె సారు కంటే పలచగా మనం కలుపుకోవాలి. 2 కప్పులు అయితే సరిపోతుందండి. బాగా పలచగా చేసేసుకొని మనం ఎసరు ఉడికిన తర్వాత ఎసట్లో ఈ పిండి పోసేయటమేనండి. చూడండి చూపిస్తున్నాను, 2 కప్పులు నీళ్లు పట్టినాయండి. ఇప్పుడు 1 కప్పుకి ఈ 3 కప్పులు ఎసరు పెట్టుకుందామండి. 3 కప్పులు నీళ్లు ఎసట్లో పోసేసుకుందాము. శనగపిండి కూడా మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఎసరు ఉడుకుతోంది చూడండి. ఒక్కసారి ఉప్పు అనేది ఇప్పుడు టేస్ట్ చూసేసుకోండి మీరు. ఉప్పు చాలకపోతే కొంచెం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిని కూడా మనం ఎసట్లో పోసేసుకుని కలుపుకుందామండి. బాగా గట్టి పడిపోనివ్వద్దండి, కొంచెం 2 నిమిషాలు ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసేయటం అనండి. లో ఫ్లేమ్లో చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టద్దండి. చూసారా చట్నీ మొత్తం ఉడికిపోయింది, పచ్చివాసన పోవాలి కదండి శనగపిండి. అందువల్ల కొంచెం 2 నిమిషాలు ఉడకనిచ్చేసేసి కొత్తిమీర చల్లేసేసి స్టవ్ మించి మనం దింపేసుకుందామండి. గుమగుమలాడిపోతుందండి చట్నీ, వెరైటీగా ఇలా ఒకసారి తయారు చేసుకుని టేస్ట్ చూడండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం స్టవ్ మించి దించేసి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. ఇది ఒక్కొక్కసారి రైస్లో కూడా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో పూరీల్లో కూడా బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా, ఈ కలర్ఫుల్ చట్నీ ఇప్పుడు నేను ఇడ్లీలతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి, వేడిగా నేను తీసేసానండి. ఇప్పుడు చట్నీ వేసేసి సర్వ్ చేసేసుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరైటీగా ఈ చట్నీ తయారు చేసుకుని ఒక్కసారి టేస్ట్ చూడండి. బాగుంది కదా కలర్ఫుల్గా. థ్యాంక్ యూ.